ఈరోజున ప్రతి జిల్లాలో ఉండే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్కి విత్డ్రా చేశారు. అంటే ఎంత అంటే విద్యార్థులకు నిలబడతాం, మేము మేనమామలను నిలబడతాం విద్యార్థులకు అని చెప్పి మేనమామ ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ మేనమామ తీసేసుకుంటున్నాడు. అది వాళ్ళు చేశారు. సో మీకు మేనమామ కావాలి కూడా 2024 అంటే చెప్పండి అందరికీ, మాకు మా మేనమామ కావాలి, మా మేనమామ మాట ఇచ్చాడు మాకు మమ్మల్ని బాగా చూసుకుంటాడు అంటే సరేనమ్మా మీ మేన మీదే చెప్పండి, వైసీపీ పాపం తీసుకుంటారు కదా మద్దతుదారులు వాళ్ళందరూ చెప్పండి మీ మేనమామ మీ కాలేజ్ డబ్బులు తీసేసుకున్నాం, మీ కాలేజీలు తీసేసుకున్నాం అమ్మేస్తున్నాడమ్మా మీ మేనమామ, మీకు ఓకే అంటే 2024 కూడా వారితో పాటు వెళ్ళండమ్మా, ఈసారి మీ ఇల్లు కూడా మీరు తీసేసుకుంటారమ్మా అని చెప్పండి. ఈ రోజున ప్రతి జిల్లాలో ఉండే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్కి విత్డ్రా చేశారు. అంటే ఎంత అంటే విద్యార్థులకు నిలబడతాం, మేము మేనమామలను నిలబడతాం విద్యార్థులకు అని చెప్పి మేనమామ ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ మేనమామ తీసేసుకుంటున్నాడు. అది వాళ్ళు చేశారు. సో మీకు మేనమామ కావాలి కూడా 2024 అంటే చెప్పండి అందరికీ, మాకు మా మేనమామ కావాలి, మా మేనమామ మాట ఇచ్చాడు మాకు మమ్మల్ని బాగా చూసుకుంటాడు అంటే సరేనమ్మా మీ మేన మీదే చెప్పండి, వైసీపీ పాపం తీసుకుంటారు కదా మద్దతుదారులు వాళ్ళందరూ చెప్పండి మీ మేనమామ మీ కాలేజ్ డబ్బులు తీసేసుకున్నాం, మీ కాలేజీలు తీసేసుకున్నాం అమ్మేస్తున్నాడమ్మా మీ మేనమామ, మీకు ఓకే అంటే 2024 కూడా వారితో పాటు వెళ్ళండమ్మా, ఈసారి మీ ఇల్లు కూడా మీరు తీసేసుకుంటారమ్మా అని చెప్పండి.